بسم اللہ اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم ఇప్పుడు మనం ఖురాన్ హదీసుల ద్వారా పుణ్యం మరియు బంధువుల హక్కులు వీటి గురించి ఎటువంటి ఆదేశాలు సృష్టికర్త అయిన దేవుడు ప్రవక్త ద్వారా మనకి అందించాడో వాటిని తెలుసుకుందాం. తల్లిదండ్రుల తర్వాత ఇతర బంధువులకు కూడా హక్కులు ఉన్నాయి. అరబ్బీ భాషలో బంధువుల హక్కు నిర్వర్తించటాన్ని సిలహ్ రహ్మి అంటారు. అరబ్బీ భాషలో బంధువుల యొక్క హక్కును నిర్వర్తించటాన్ని సిలహ్ రహ్మి అంటారు. బంధువుల హక్కు నిర్వర్తించకపోవటాన్ని కత్ అహ్మి కత్ రహ్మి అంటారు. ఎందుకంటే తల్లి గర్భం వీటన్నిటికీ మూలం. తల్లి గర్భమే వీటన్నిటికీ కూడా మూలం. ఈ యొక్క బంధువులు, చుట్టాలు, స్నేహితులు, బయట వీటన్నిటికీ ఏదైతే ఉందో వీటన్నిటికీ కూడా తల్లి యొక్క గర్భం ఈ యొక్క బంధాలు, బంధుత్వాలన్నిటికీ మూలమవుతుంది. ఈ యొక్క భాగస్వామ్యం అనేక విధాలుగా ఉంటుంది. ఈ యొక్క బంధుత్వాల భాగస్వామ్యం అనేక విధాలుగా ఉంటుంది. సమవయస్సు, దయ, జాలి, భూత దయ, మిత్రత్వం, సమజాతీయత అనేక రూపాల్లో ఇది బహిర్గతమవుతుంది. ఈ బంధుత్వాన్ని పటిష్టంగా ఉంచడానికి వీటి హక్కులు నెరవేర్చడం తప్పనిసరి. ఈ యొక్క దేవుడు ఏర్పరిచిన, మానవుల మధ్య ఏర్పరిచిన ఈ బంధుత్వాలన్నీ గనక పటిష్టంగా ఉండాలంటే బంధుత్వ హక్కులను కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అర్థమవుతుంది. వీటన్నిటికంటే ప్రధానమైనది బంధుత్వం. ఇది ప్రకృతి సహజమైన బంధం. ఇది అనేక మంది కృషి వల్ల ఉద్భవిస్తుంది. అందువల్ల వీటి హక్కుల పట్ల కనిపెట్టుకుని ఉండాలి. బంధుత్వ సంబంధాలు తెంచే వారిని దోషులుగా, పాపాత్ములుగా పరిగణించటం జరుగుతుంది. ధార్మిక గ్రంథాల ప్రకారం, దైవ గ్రంథాల ప్రకారం బంధుత్వ సంబంధాలను తెంచే వారిని దోషులుగా, పాపాత్ములుగా పరిగణించడం జరుగుతుంది. ఖురాన్ లో సూరా అర్రూమ్ లో 30వ అధ్యాయం లో 17వ అధ్యాయంలో గాని, సూరా అల్ బకరా 2వ అధ్యాయంలో గాని, సూరా అన్నమల 27వ అధ్యాయంలో గాని, సూరా అన్నిషా 4వ అధ్యాయంలో గాని దేవుడు ఈ యొక్క బంధుత్వ హక్కుల గురించి అనేక విధాలుగా చెప్తున్నాడు. వాటిల్లో అల్లా ఇచ్చిన ఆదేశంలో ఒకటి, అల్లా సుబ్హానా తాలా అవిధేయత చూపిన వారిని కలిపి ఉంచమని ఆదేశించిన దాన్ని తెంచే వారిని అల్లా మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు. దాసుల హక్కుల్లో బంధుత్వ హక్కులు కూడా అనేకం ఉన్నాయి. దైవదాసులు, దైవ భక్తుల మీద దేవుడు పెట్టిన హక్కుల్లో బంధుత్వ హక్కులు కూడా ఒకటి. ఖురాన్ లో 12 ఆయతులలో దీని గురించి పేర్కొనడం జరిగింది. ఇంకా దీన్ని ఉపకారంగా కాక విధి మరియు హక్కుగా పరిగణించడం జరిగింది. బంధువుల హక్కు చెల్లించాలి. బంధువుల హక్కు చెల్లించాలి. తన సమస్యలను పక్కన పెట్టి బంధువుల సమస్యలను కూడా తీర్చాలి. అవసరం ఉన్న దైవ ప్రీతి కోసం బంధువుల సమస్యలను పరిష్కరించాలి. ఇది సృష్టికర్త అయిన అల్లాతో చేసిన వాగ్దానం. సూరా అన్నమల్ 27వ వాక్యంలో బంధువుల సహాయం, ఉపకారం గురించి 3వసారి ఖురాన్ లో పేర్కొనడం జరిగింది. ధనవంతులు తమ తల్లిదండ్రుల తర్వాత ముందు బంధువులకు సహాయం, ఉపకారం చేయాలి. అదేవిధంగా జకాత్ ఇచ్చిన కూడా మొట్టమొదటిగా
మన కుటుంబ సభ్యులు కాకుండా బంధుత్వంలో ఎవరైతే పేదవారు కానీ సమస్యల్లో వారు ఉన్నారో ముందుగా అటువంటి వారికి జకాతు ఇవ్వాలని ముందు ఆదేశించబడింది. అల్లా ఇచ్చిన ఇంకో ఆదేశం, ఓ ప్రవక్త, లాభం చేకూర్చదలిస్తే తమ తల్లిదండ్రులకు, బంధువులకు, అనాథలకు, పేదలకు ఇవ్వండి. వారిలో ఎవరి వల్లనైనా పొరపాటు జరిగితే వారికి ఇవ్వకుండా ఉండరాదు. మీలోని ధనవంతులు పేదలకు ఇవ్వనని ప్రమాణం చేయొద్దు. మీలోని ధనవంతులు పేదలకు ఏమి ఇవ్వనని ప్రమాణం చేయొద్దు. దైవారాధన, తల్లిదండ్రుల సేవ, తర్వాత మొదటిది దైవారాధన, రెండవది తల్లిదండ్రుల సేవ, తర్వాత మూడవది బంధుత్వ హక్కు. ఈ బంధుత్వ హక్కుని దైవ ఆరాధన మొట్టమొదటిగా, తల్లిదండ్రుల యొక్క సేవ రెండవదిగా, మూడవది బంధుత్వ హక్కుగా దేవుడు పెట్టాడు మానవులపై. మరో చోట అల్లా ఇచ్చిన ఆదేశం ఏమిటంటే, సూరా అన్నిసాలో 4వ సూరాలో, అల్లానే ఆరాధించండి, ఆయనకు సాటిగా ఎవరిని కల్పించకండి. అంటే అల్లాతో పాటు లేకపోతే అల్లానే వదిలేసి వేరే బాబాలను, జెండాలను, రాళ్లను, రప్పలను, చెట్లని, చుట్టాలని, అంటే మట్టి విగ్రహాలను, బొమ్మలను, ఫోటోలను, సమాధులను, ఇటువంటి వాటిని పూజించవద్దని, అంటే అల్లాతో పాటు సమానంగా వాటిని పూజించవద్దని, అటువంటి కేవలం అల్లానే నమ్మాలని, తల్లిదండ్రులు మరియు బంధువుల పట్ల సహాయం, ఉపకారం చేయండి అని ఖురాన్ లో సూరా అన్నిసా 4వ సూరాలో సృష్టికర్త అయిన అల్లా చెప్తున్నాడు. అదేవిధంగా బంధుత్వానికి ఇస్లాంలో చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంధుత్వాన్ని త్రెంచరాదని, బంధువులతో కలిసిమెలిసి ఉండాలని ఉపదేశించారు. బంధువులతో ప్రేమాభిమానాలతో వ్యవహరించాలని హితబద్ధ చేశారు. ఇప్పుడు బుఖారి మరియు ముస్లిం హదీసుల్లోని మిస్కతుల్ ముసాబిహులోని 4911వ హదీస్ నుంచి కనుక చూస్తే, అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త, నా ప్రవక్తకు అందరికంటే ఎక్కువ హక్కు గల వారెవరు అని ప్రశ్నించాడు. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, నీ తల్లి అన్నారు. ఎక్కువ నీవు, అందరికంటే ఎక్కువ నీ హక్కు నీ తల్లిదండ్రుల మీద ఉంది, అందుకే నీ తల్లి అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు. ప్రవక్త మొహమ్మద్ అస్లం, నీ తల్లి అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు. ప్రవక్త మొహమ్మద్ అస్లం, నీ తల్లి అని సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ అస్లం, నీ తండ్రి, ఆ తర్వాత క్రమంగా నీ బంధువులు అని అన్నారు. నీ యొక్క హక్కు ఎవరి మీద ఉంటది అంటే, ఎక్కువ నీ తల్లి మీద ఉంటది, నీ తల్లి మీద ఉంటది, నీ తల్లి మీద, తర్వాత నీ తండ్రి మీద ఉంటది, తర్వాత నీ బంధువుల మీద నీ హక్కు ఉంటది అని చెప్తున్నారు. అదేవిధంగా అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు, వాడి ముక్కుకు మన్ను తగల అంటే అవమానం పాలవుగాక అని అన్నారు. దానికి ఎవరు ఓ ప్రవక్త అని అక్కడున్న వారు అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం, తల్లిదండ్రులు ఇద్దరిని లేదా వారిలో ఒకరిని వారి వృద్ధాప్యంలో పొంది కూడా సేవ చేసి స్వర్గం పొందనేవాడు. తల్లిదండ్రులలో ఎవరైనా వృద్ధాప్యానికి వస్తే ఆ వృద్ధాప్యంలో వారికి ఆ సంతానం ఎవరైనా సేవ చేయలేదనుకో, అటువంటి పిల్లలు అవమానం పాలుగాక అని మొహమ్మద్ అస్లం గారు వారిని శపించారు అని అన్నారు. వాడి ముక్కుకు మన్ను తగల అంటే అవమానం పాలు అవుగాక అని అన్నారు. దానికి ఎవరు ఓ ప్రవక్త అని అక్కడున్న వారు అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు, తల్లిదండ్రులు ఇద్దరిని లేదా వారిలో ఒకరిని వారిని వృద్ధాప్యంలో కూడా పొంది వారికి సేవ చేసి స్వర్గం పొందని వాడు అని అన్నారు.
అస్మా బింతే అబీ బకర్ రజల్లా గారు, అవిశ్వాస స్థితిలో ఉన్న నా తల్లి నా దగ్గరకు మదీనా మునవ్వరాహు వచ్చారు. అంటే ఆమె ఇస్లాం స్వీకరించలేదు, ఆమె అవిశ్వాస స్థితిలోనే ఈ యొక్క సహాబా గారి దగ్గరకు వచ్చారు. అప్పటికి ముస్లింలు కాఫిర్ల మధ్య ఒప్పందం జరిగింది. అప్పుడు నేను ప్రవక్త ముహమ్మద్ ఇస్లాం తో, ఓ ప్రవక్త, నా తల్లి నా దగ్గరకు వచ్చింది, అయితే ఆమె ఇస్లాం స్వీకరించలేదు. నేను నా తల్లి పట్ల మంచిగా ప్రవర్తించవచ్చునా, మంచిగా ప్రవర్తించవచ్చునా, అంటే ఆమెకు బంధుత్వ హక్కును నివర్తించవచ్చునా అని విన్నవించుకున్నది. దానికి ప్రవక్త మహోసరం, నీవు నీ తల్లి పట్ల ఉత్తమంగా ప్రవర్తించు అని అన్నారు. అంటే నువ్వు ఆమెను మంచిగా చూసుకో, ఆమె నీ తల్లి ఇస్లాంలోకి వచ్చినా రాకపోయినా నీవు మాత్రం నీ తల్లిదండ్రులకి ఎప్పటికీ కూడా వారు బతికి ఉన్నన్ని రోజులు ఎప్పటికీ నీవు వారికి ఉత్తమంగా ఉండు, వారికి సేవ చేస్తూనే ఉండు అని బుఖారి మరియు ముస్లిం హదీసుల ద్వారా తెలుస్తుంది. ఈ హదీసు ద్వారా అవిశ్వాస తల్లిదండ్రుల పట్ల బంధువుల పట్ల మంచిగా ప్రవర్తించాలి అని తెలిసింది. అవిశ్వాసంలో ఉండి బంధువులు కూడా ఇస్లాం స్వీకరించకపోయినా సరే వారితో కూడా ఇస్లాం స్వీకరించిన వారు అందరితో కూడా కలిసి మంచిగానే జీవితం గడపాలి. ఎవరిని కూడా బంధుత్వాలు తెంచుకోవద్దు, ఎవరిని కూడా ఇడవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బుఖారీ మరియు ముస్లిం హదీస్ మిస్కాతుల్ మసాబిహ్లోని 4914 హదీస్ నుంచి చూస్తే, అమర్ బిన్ అల్ ఆస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ఫలానా వ్యక్తి సంతానం నా మిత్రుల కారు, నా మిత్రుడు రక్షకుడు కేవలం అల్లా సుబ్హానా తాలా మరియు పుణ్యభక్తులు, కానీ నేను నా బంధువుల పట్ల ప్రాపంచిక విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను, బంధువుల హక్కును చెల్లిస్తూ ఉంటాను. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అయితే నేను బంధువులకు సహాయం చేస్తూ బంధుత్వ హక్కును చెల్లిస్తూ ఉంటాను. అరబ్బులు తడపడం అంటే కలపడం, ఎండగట్టడం అంటే త్రెంచటంగా భావిస్తారు. సంబంధాలను కలిగి ఉండండి, సలాంతో అయినా సరే కనీసం సలాం ద్వారానైనా బంధువులతో సంబంధాలు కలిగి ఉండండి అని ఇక్కడ చెప్పబడింది. ముగీరహ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారు ప్రవచనం, అల్లాహ్ సుబ్హానా తాలా మీ తల్లుల అవిధేయతను నిషేధించాడు, ఆడబిడ్డల సజీవ కరణాన్ని కూడా నిషేధించారు, ఆడబిడ్డలను సజీవంగా కరణం చేయద్దు, దారి దోపిడీలను కూడా నిషేధించాడు, దారి దోపిడీలు దొంగతనాలు చేయవద్దు, అధికంగా ప్రశంసించడాన్ని కూడా నిషేధించాడు, ఎవరిని ఎక్కువగా గొప్పగా పొగడొద్దు, ఇంకా దుబారా ఖర్చులను కూడా నిషేధించాడు, అంటే వేస్ట్ ఖర్చులు టైం పాస్ ఖర్చులు కూడా చేయద్దు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. గొప్ప ఉపకారం తల్లిది, 9 నెలల వరకు కడుపులో ఉంచుతుంది, అనేక బాధలు భరించి కంటుంది, పెంచి పోషిస్తుంది, ఆమె సేవ చేయడం తప్పనిసరి. ఆమె అవిధేయత హింస ఎంత మాత్రం ధర్మం కాదు. ఆమెను అవిధేయతగా చూడటం అజ్ఞాన కాలంలో సిగ్గు వల్ల ఆడబిడ్డలను సజీవ ఖననం చేసేవారు, ఇది కూడా దుర్మార్గమే, దీన్ని కూడా అల్లా సుబ్హానా తాలా నిషేధించాడు. అదేవిధంగా ఇతరుల హక్కులను కాజేయటాన్ని కూడా అల్లా సుబ్హానా తాలా నిషేధించాడు, అధర్మ సంపాదనను కూడా నిషేధించాడు. అదేవిధంగా సమయాన్ని వృధా చేయటాన్ని కూడా అల్లా సుబ్హానా తాలా నిషేధించాడు. అదేవిధంగా అధికంగా అనవసరంగా ప్రశ్నించటాన్ని కూడా నిషేధించాడు. ఇతరుల విషయాల్లో గూఢాచారిల వెంట పడటం కూడా నిషేధించాడు. అంటే అల్లాహ్ సుబ్హానా తాలా తల్లుల అవిధేయత వారిని హింసించడాన్ని నిషేధించాడు, ఇతరుల హక్కులను కొల్లగొట్టడాన్ని కూడా నిషేధించారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు తల్లిదండ్రులను తిట్టడం మహాపాపం అని అన్నారు.
అప్పుడు అనుచరులు, ప్రవక్త ఎవడైనా తల్లిదండ్రులను కూడా తిడతాడా అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ అవును, ఒకరు మరొకరు తల్లిదండ్రులను తిడతాడు, వాడు వీడి తల్లిదండ్రులను తిడతాడు, అంటే వీడు ఆడి తల్లిదండ్రులను తిడతాడు, ఆడు వీడి తల్లిదండ్రులను తిడతాడు, అంటే తన తల్లిదండ్రుల్ని తిట్టినట్లే కదా అని అన్నారు బుఖారీ మరియు ముస్లిం. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ప్రవచనం, తండ్రి మరణానంతరం తండ్రి స్నేహితులతో సంబంధాలను కలిగి ఉండటం, వారికి ఉపకారం చేయటం చాలా పెద్ద పుణ్యం. ఎవరైనా తండ్రి చనిపోతే ఆ తండ్రి స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మంచి సంబంధాలు కల్పించుకోవాలి, వారికి ఎటువంటి ఏదైనా సహాయాలు సహకారాలు అందిస్తూ ఉండాలి. ఇది చాలా పెద్ద పుణ్యం. అంటే తన తండ్రి పట్ల ఉత్తమ రీతిలో వ్యవహరించినట్లు అవుతుంది. ముస్లిం హదీస్ అంటే తండ్రి మరణానంతరం తండ్రి స్నేహితులకు సహాయం ఉపకారం చేయటం చాలా గొప్ప పుణ్యం. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, తన ఉపాధి అభివృద్ధి చెందాలని కోరుకునేవారు, తమ ఆయుష్ పెరగాలని కోరుకునేవారు బంధుత్వ హక్కులను నెరవేరుస్తూ ఉండాలి. అంటే ఎవరికన్నా ఉపాధి చాలా ఎక్కువ కావాలి, సంపాదన ఎక్కువ కావాలి, అదేవిధంగా ఎక్కువ సంవత్సరాలు బతకాలి అనుకునే వారు వారి బంధుత్వ హక్కులను, బంధువులలో వారు చేయవలసిన సహాయ సహకారాలు వారితో ఉండవలసిన విధంగా ఉంటూ వారి హక్కులను నెరవేరుస్తూ ఉండాలి. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే బంధుత్వ హక్కులను నెరవేర్చడం వల్ల అతని ఉపాధి ఆయుష్లలో శుభం కలుగుతుంది. హబు హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, అల్లాహ్ సుబ్హానా తాలా సృష్టితాలను సృష్టించాడు, తర్వాత వాటి బంధుత్వాన్ని సృష్టించాడు, ఆ తర్వాత బంధుత్వం నిలబడి అల్లాహ్ సుబ్హానా తాలా నడుము పట్టుకుంది. ఎందుకు నిలబడ్డావు అని అల్లాహ్ సుబ్హానా తాలా ప్రశ్నించాడు. ఎవరు నన్ను త్రించరాదని కోరుకుంటున్నాను అని అంది. అప్పుడు అల్లాహ్ సుబ్హానా తాలా, నిన్ను కలిపి ఉంచిన వాణ్ణి నేను కలిపి ఉంచుతాను, అదేవిధంగా నిన్ను త్రించిన వాడిని నేను త్రించి వేస్తాను, ఇది నీకు ఇష్టమేనా అని అన్నాడు. దానికి బంధుత్వం ఇది నాకు ఇష్టమే అని అన్నది. ఇలాగే జరుగుతుందని అల్లాహ్ సుబ్హానా తాలా అన్నాడు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, అర్రహీమ్ రహమాన్ నుండి ఉద్భవించింది. అర్రహీమ్ రహమాన్ నుండి ఉద్భవించింది. అల్లా యొక్క ఆదేశం, ఓ బంధుత్వమా, నిన్ను కల్పించిన వాణ్ణి నేను కల్పించుతాను, నిన్ను త్రించిన వాణ్ణి నేను త్రించుతాను. బుఖారీ హదీస్. అంటే బంధుత్వ హక్కులను నెరవేర్చే వారి వెంట అల్లాహ్ సుబ్హానా తాలా కారుణ్యం ఉంటుంది. అదేవిధంగా బంధుత్వపు హక్కులను నెరవేర్చని వారిపై అల్లాహ్ సుబ్హానా తాలా కారుణ్యం అవతరించదు. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, బంధుత్వం దైవ సింహాసనానికి వేలాడుతూ ఉంది. ఇంకా ఓ ప్రభు, నన్ను కలిపి ఉంచిన వారిని కలిపి ఉంచు, ఇంకా నన్ను తెంచిన వారిని నువ్వు తెంచివేయి అని ప్రార్థిస్తూ ఉంటుంది. బుఖారీ హదీస్. ముస్లిం హదీస్. జుబైర్ బిన్ ముత్తయిమ్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, బంధుత్వాలను తెంచేవాడు స్వర్గంలోనికి ప్రవేశించాడు. బంధుత్వాలను తెంచేవాడు స్వర్గంలోనికి ప్రవేశించాడు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, ప్రత్యుపకారం చేసేవాడు బంధుత్వ హక్కును తీర్చిన వాడు కాడు.
బంధుత్వ హక్కును నెరవేర్చేవాడంటే అతన్ని కలవకున్నా సరే అతని హక్కును తీర్చకపోయినా అతడు వారి హక్కుల్ని నిర్వర్తించేవాడే వాడు బుఖారియది. అంటే ఒక బంధువు మనకేమన్నా చేసినా చేయకపోయినా మనం మాత్రం ఆ బంధువుకి అల్లా యొక్క భయం భక్తి గౌరవం మర్యాదతోటి ఇతర బంధువులు మనకేమన్నా చేసినా చేయకపోయినా మనం మాత్రం వారి కోసం మంచి చేస్తూ ఉండాలని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. అబు హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త ముహమ్మద్ అస్లాం ఇలా విన్నవించుకున్నాడు. ప్రవక్త, మా బంధువులు కొందరున్నారు, నేను వారి పట్ల గల వారి హక్కుల్ని నెరవేరుస్తూ ఉంటాను, కానీ వారు మాత్రం నా హక్కుల్ని ఖాతరు చేయరు. నేను వారి పట్ల ఎంతో మంచిగా వ్యవహరిస్తాను, వారు మాత్రం నా ఎడల చెడుగానే వ్యవహరిస్తున్నారు. నేను వారితో సహనంగా ఒరిమితో మెలుగుతుంటాను, వారేమో నా పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అది విని ప్రవక్త ముహమ్మద్ అస్లం, నీ ప్రవర్తన నీవు చెప్పినట్లే ఉంటే నీవు వారి ముఖాలకు మసిపునుముతున్నావు, అంటే నీవు ఇలాగే స్థిరంగా వ్యవహరించినంత వరకు అల్లాహ్ సుబ్హానా తాలా వారికి వ్యతిరేకంగా నీకు సహాయపడుతూనే ఉంటాడు అని ప్రవచించారు బుఖారీ హదీస్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అదేవిధంగా అబ్దుర్ రెహమాన్ బిన్ ఔస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, అల్లాహ్ యొక్క ఆదేశం, నేను అల్లాను రెహమాన్ ను నేను రహం బంధుత్వాన్ని సృష్టించాను, నా పేరు రెహమాన్ నుండి రహీం చేశాను, బంధుత్వాన్ని కలిపి ఉంచిన వారిని నేను కలిపి ఉంచుతాను, బంధుత్వాన్ని త్రెంచిన వారిని నేను త్రెంచి వేస్తాను. అబూదావు. బక్రహ్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, ఇహలోకంలోనే త్వరగా శిక్షించేంత పాపం ఏదీ లేదు, కానీ దానికి పరలోకంలో శిక్షించడం జరుగుతుంది, కానీ అత్యాచారం, బంధుత్వాన్ని త్రెంచటం అనేవి ఎంత ఘోరమైన పాపాలంటే ఇహలోకంలోనే దానికి ప్రతీకారంగా శిక్షించడం జరుగుతుంది. అత్యాచారం మరియు బంధుత్వాన్ని త్రెంచిన వాడికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ వారికి శిక్షలు ఉంటాయని తిర్మిజీ మరియు అబూదావుద్ హదీసుల ద్వారా తెలుస్తుంది. అంటే హింస, బంధుత్వ సంబంధాలను త్రెంచిన దానికి పరలోకంలో శిక్ష ఎలాగో ఉంది, కానీ ఇహలోకంలో కూడా తప్పకుండా శిక్షించడం జరుగుతుంది. ఇవి తప్ప ఇతర పాపాలను పరలోకంలో తప్పకుండా శిక్షించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహు అక్బర్. అదేవిధంగా ఇబ్నే ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి యొక్క ప్రవచనం, పూర్వం ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు, వర్ష ప్రభావం అయింది, వర్షం నుండి రక్షణ పొందటానికి ఒక కొండ గుహలో దాక్కున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద బండరాయి పైనుండి పడి గుహ ద్వారాన్ని మూసివేసింది. ఈ ఒక హదీస్ని ఉమర్ రజల్లా గారు చెప్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్తుండగా విన్నారు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, పూర్వం వాళ్ళు ప్రయాణిస్తున్నారు, పెద్ద వర్షం పడింది, ఆ వర్షం కారణంగా వాళ్ళు రక్షణ పొందడానికి ఒక కొండ గుహలో దాక్కున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద బండరాయి పైనుండి పడి గుహ ద్వారాన్ని మూసివేసింది. అప్పుడు వారు ఒకరికొకరు, ఈ పెద్ద ఆపద నుండి రక్షించడానికి మనలో ప్రతి ఒక్కరు మనం చేసిన సత్కార్యాల మంచి పనుల ద్వారా అల్లాహ్ సుబ్హానా తాలాను ప్రార్థించడం ఒక్కటే మార్గం ఉందని, మన సత్కార్యాలు మంచి పనులు శుభం వల్ల అల్లాహ్ సుబ్హానా తాలా మనల్ని ఈ పెద్ద ఆపద నుండి రక్షిస్తాడని సంప్రదించుకున్నారు. వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకున్నారు. వారిలో ఒకరు, ఓ అల్లా, నేను కేవలం మేకల ద్వారా జీవించేవాడిని, మేకలను మేపేవాడిని, వాటి ద్వారా నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని, నా తల్లిదండ్రులు చాలా వృద్ధులు, నాకు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు,
నేను మేకలను మేపి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తే అందరికంటే ముందు పాలు తీసి నా తల్లిదండ్రులకు త్రాపించేవాడిని. ఆ తర్వాత నా కుటుంబానికి, మా తల్లిదండ్రులు తాగిన తర్వాత నా కుటుంబానికి పిల్లలకు త్రాపించేవాడిని. అనుకోకుండా ఒకసారి చెట్ల ఆకులకు చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. సాయంత్రం వచ్చేసరికి తల్లిదండ్రులు నిద్రపోయారు. నేను అలవాటు ప్రకారం వారి వంతు పాలు తీసుకుని వారి వద్దకు వెళ్ళాను. వాళ్ళిద్దరూ నిద్రపోయి ఉన్నారు. వారిని లేపడం మంచిది కాదని లేచిన తర్వాత త్రాపించినంత వరకు ఇతరులకు త్రాపించడం సరికాదని భావించి పాల పాత్ర తీసుకుని వారి పక్కనే వాళ్ళు లేచే వరకు నిలబడ్డాను. వారు మేలుకుంటే పాలు త్రాపిద్దామని భావించాను. చివరికి తెల్లవారైపోయింది. నా బిడ్డను ఆకలితో విలవిలలాడుతున్నారు, కానీ నేను వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉదయం వాళ్ళు నిద్ర లేచి పాలు త్రాగారు. వాళ్ళ ఒకవేళ నేనే పని కేవలం నీ సంతృప్తి కొరకే చేసి ఉంటే ఈ బండరాయిని మా నుండి తొలగించు అని ప్రార్థించాడు. బండరాయి కొద్దిగా తొలగింది. ఆకాశం కనబడుతోంది, కానీ వాళ్ళు బయటకు రావటానికి వీలు లేకుండా ఉంది. వారిలో మరో వ్యక్తి, వాళ్ళ నేను నా చిన్నాన్న కూతురిని చాలా ప్రేమించేవాడిని. నేను ఆమెతో నా మనోకాంక్షను తీర్చుకోవాలని అనుకున్నాను, కానీ ఆమె దానికి తిరస్కరిస్తూ వచ్చింది, నా పట్టులోకి రాలేదు. చివరికి ఒక సంవత్సరం కరువు కాటకాలు సంభవించాయి. కష్టాలకు గురై నా దగ్గరకు వచ్చింది. అప్పుగా కొంత డబ్బు ఇవ్వమని ప్రాధేయపడింది. నేను ఆమెకు 100 దినారులు ఇవ్వటానికి తన్ను తాను నాకు అప్పగించాలని, నా కోరికలన్నీ తీర్చాలని షరతు పెట్టాను. దానికి ఆమె ఒప్పుకుంది. నేను కష్టపడి 100 దినారులు ఆమెకు ఇవ్వడానికి కూడా కూడబెట్టాను. ఆమె తన్ను తాను నాకు పూర్తిగా సమర్పించింది. ఇక ఎటువంటి ఆటంకం లేదు. నేను ఆమెను పొందటానికి సిద్ధపడ్డాను. అప్పుడు ఆమె దైవానికి భయపడు అధర్మంగా కన్నె పొరను తొలగించకు, ఇది నీకు ధర్మసమ్మతం కాదు అని ఆమె నాతో ఆ సమయంలో చెప్పింది. ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ నేను ఆమె వద్ద నుండి లేచిపోయాను. ఆ 100 అశ్రఫీలను కూడా ఆమెకు ఇచ్చివేశాను. అల్లా, ఈ పని నేను నీ ప్రీతి కోసం, నీ మీద భక్తి భయం గౌరవం మర్యాదతోటి నిన్ను రాజీ చేసుకో, నీ కోసం నీ ప్రీతి కోసమే నేను ఈ పని చేసి ఉంటే ఈ బండరాయిని తొలగించు అని ప్రార్థించాడు. వెంటనే ఆ బండరాయి కొద్దిగా తొలగింది, కానీ బయటకు వెళ్ళటానికి మాత్రం సాధ్యం కాలేదు. 3వ వ్యక్తికి ఆయన వంతు వచ్చింది. అతడు వల్ల ఒక వ్యక్తి ఆరు సేర్లు కూలీపై పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆ వ్యక్తి నా కూలి నాకు ఇప్పించండి అని అన్నాడు. నేను అతనికి కూలి అతని ముందు పెట్టాను, కానీ అతడు వదిలి వెళ్ళిపోయాడు. నేను అతని కూలి డబ్బుల్ని వ్యవసాయంలో పెట్టాను. దాని వల్ల చాలా లాభాలు వచ్చాయి. కొంతకాలం తర్వాత అతడు వచ్చి నా కూలి నాకు ఇవ్వమని కోరాడు. నేను అతనితో ఈ ఒంటెలు, ఆవులు, మేకలు, బానిసలు అన్ని నీవే, తీసుకుని వెళ్ళు అని అన్నాను. దానికి ఆ వ్యక్తి, ఓ దైవదాసుడా, ఎగతాళి చేయకు అని అన్నాడు. దానికి నేను ఎగతాళి కాదు అని అన్నాను. అతడు వాస్తవం తెలుసుకున్న తర్వాత అన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా నేను కేవలం నీ ప్రీతి కోసమే చేసి ఉంటే ఈ బండరాయిని తొలగించు.
అని ప్రార్థించాడు. బండరాయి తొలగిపోయింది. అందరూ గుహ నుండి బయటపడ్డారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే మనం చేసే సత్కార్యాలు, మంచి పనుల ద్వారా కూడా మనం దేవుణ్ణి వాటి యొక్క వసీలా ద్వారా, వాటి సహాయం ద్వారా ప్రార్థించవచ్చని, ముఖ్యంగా మన తల్లిదండ్రులకి, బంధువులకి, ఇతరులకు కూడా ఇచ్చిన మాటపై ఉంటూ వారికి సహాయం చేయాలని, ఇంకా అనేక చాలా విషయాలు ఈ హదీస్ ద్వారా మనకి అర్థమవుతుంది. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అదేవిధంగా మావియా బిన్ జాహిమహ్ రజల్లా గారి కథనం ప్రకారం, జాహిమహ్ రజల్లా గారి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, నేను యుద్ధంలో పాల్గొనాలని అనుకుంటున్నాను, తమది సలహా తీసుకోవడానికి వచ్చాను అని అన్నారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు నీ తల్లి బతుకుందా అని అడిగారు. దానికి అతడు అవును అని అన్నాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు, నీవు నీ తల్లి వద్దే ఉండు, ఎందుకంటే స్వర్గం తల్లి పాదాల వద్దే ఉంది అని అన్నారు. అంటే ఆ తల్లి దగ్గరే ఉండి ఆ తల్లికి సేవలు చేసుకో ముందుగా వెళ్ళి అని చెప్పి ఆ తల్లి దగ్గరే ఉండమని చెప్పారు. ఇది అహ్మద్ నసాయి బైహకీ షుబైల్ ఈమాన్ అనే హదీస్ గ్రంథంలో ఉంది. అంటే నువ్వు యుద్ధంలోకి వెళ్లకుండా తల్లి సేవ చేస్తూ ఉండు, ఆమె సేవ వల్ల స్వర్గంలోకి పోగలవు అని చెప్పి చెప్పారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం, నేను నా భార్యను చాలా ప్రేమించేవాడిని. నేను ఆమె పట్ల చాలా ప్రేమగా ప్రవర్తించేవాడిని. అది చూసి ఉమర్ రజల్లా గారు అసహించుకునేవారు. నీవు నీ భార్యను వదిలివేయి అన్నారు. నేను దానికి నిరాకరించాను. ఉమర్ రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వద్దకు వచ్చి ఆ విషయం గురించి ప్రస్తావించారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు నాతో, నువ్వు ఆమెని వదిలివేయి, తండ్రి మాట విను అని హితోపదేశం చేశారు. తిర్మిజీ మరియు అబూదావుద్. అబూ ఉమామహ్ రజల్లా గారి కథనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చి, ప్రవక్త, సంతానంపై తల్లిదండ్రులకు ఎటువంటి హక్కు ఉంది అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు, వారిద్దరూ నీ స్వర్గం, ఎవరు తల్లిదండ్రులు, నీ నరకం అని అన్నారు ఇబ్నే మాజా. అంటే తల్లిదండ్రులను సంతోషపరిచితే స్వర్గంలోనికి వెళ్తావు, ఒకవేళ తల్లిదండ్రులకు అవిధేయత చూపితే నరకంలోనికి వెళ్తావు అని అర్థం. అల్లాహు అక్బర్. అల్లా, మేము మా బంధుత్వాకులను కాపాడే విధంగా, అల్లా మా బాధ్యతలు మేము నిర్వర్తించడానికి కావలసిన శక్తియుక్తులను అల్లా సహాయాన్ని మాకు అందించమని నిన్ను ప్రార్థిస్తున్నాము. వల్ల అదేవిధంగా మా బంధువులు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని, అదేవిధంగా మేమందరం కలిసి ముందుకు వెళ్లే అవకాశాన్ని ప్రసాదించమని మిమ్మల్ని అర్థిస్తున్నాము. వల్ల ఆమీన్.